కరెంట్ బిల్లుల దోపిడీని అరికట్టండి. కరెంట్ బిల్లుల దోపిడీని అరికట్టండి. కరెంట్ అక్రమ వసూలును ఆపేయండి. కరెంట్ అక్రమ వసూలును ఆపేయండి. కరెంట్ అక్రమ వసూలును కరెంట్ అక్రమ వసూలును ఆపేయండి. కేసీఆర్ వసూలును కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కోవిడ్ 3 నెలల కాలంలో ఒక్కొక్క ఇంటికి 100 120 రూపాయలు వచ్చినటువంటి కరెంట్ బిల్లును ఈ రోజు 3 నెలల కలిపి 400 450 రావాల్సింది బదులు ఈ రోజు 1000 1500 బిల్లులు తీసుకొని కోవిడ్ పేరు మీద అక్రమ వసూలు చేస్తూ ఈ రోజు పేద ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో ఏదైతే బిల్స్ వస్తున్నాయో అంతే బిల్లులు మాత్రమే ప్రజల దగ్గర తీసుకోవాలా, ఈ అక్రమ వసూలు వెంటనే ఆపాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లా కేంద్రాల్లో ఎస్సీ ఆఫీసుల దగ్గర బీజేపీ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే పోలీసులు ఏ రకమైన ధర్నాలు మమ్మల్ని చేయకుండా చిన్నపాటి ఒక 10 మందితో మేము ప్రొటెస్ట్ చేద్దామన్న ప్రొటెస్ట్ చేయకుండా ఈరోజు అక్రమంగా అరెస్టులు చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం. ప్రజలు వెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్ట్రా బిల్స్ వేశారో ఆ బిల్లు మొత్తం రద్దు చేయాలా, గతంలో ఎంతైతే బిల్స్ వచ్చాయో నెలవారీగా అంతో మాత్రమే ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా ప్రజల నుంచి అది కూడా నిరుపేద ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా కేసీఆర్ ప్రజలను పేద ప్రజల యొక్క రక్తాన్ని జనగలా పీల్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కరెంటు బిల్లు పెంచి దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కరెంటు బిల్లులు తగ్గించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. ఏదైతే లాక్డౌన్ పీరియడ్లో సామాన్య వాళ్లకు పని లేకుండా కూలీ నాలి చేసుకునే వాళ్లకు కరెంట్ తినడానికే తిండి లేకపోతే అత్యధికంగా కరెంటు బిల్లులు పెంచి ఇవాళ వాళ్ళ నుంచి వసూలు చేస్తాం లేకపోతే కరెంటు కట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం బెదిరిస్తుంది. ఈ బెదిరింపులకు ప్రజలందరూ కూడా భయపడవద్దని చెప్పి ఎవ్వరు కూడా కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పి కరెంటు బిల్లును వాళ్ళు తగ్గించి రద్దు చేసేంత వరకు ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఉద్యమం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు విన్నవిస్తున్నా. కేసీఆర్ ఇవాళ చెప్తున్నారు బంగారు తెలంగాణ అని. బంగారు తెలంగాణ అంటే పేద ప్రజల్ని దోపిడీ చేయడమా, పేద ప్రజల కరెంటు బిల్లుల పేరు మీద రక్తాన్ని పీల్చడమా అని చెప్పి మేము కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి చర్యలు మానుకుంటే ఇలాంటి చర్యలు మానుకోకపోతే కేసీఆర్కు ఏదైతే ఇక్కడ నిజాంకు పట్టిన గతే ఈ తెలంగాణ పడుతుంది. ప్రజలందరూ కూడా ఆయన గడియల మీద వచ్చి ఉరికిచ్చే పరిస్థితి వస్తా అని చెప్పి నేను ఈ సభ ముఖంగా హెచ్చరిస్తున్నాను. ఈ కోవిడ్ 3 నెలల సందర్భంగా మేము రీడింగ్ చూడలేదు అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు 3 నెలల సంబంధించినటువంటి ఒకటేసారి రీడింగ్ తీసి ఏవైతే ఈరోజు ప్రజల ముందు బిల్లులు పెట్టారో ఇది చాలా అన్యాయంగా అక్రమంగా ఆ యొక్క బిల్లుల సంబంధించినటువంటి నిర్ణయం చూస్తే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రమంతా కనపడుతున్నది. అనేక మంది నెలకు 120 150 బిల్స్ వచ్చేవాళ్ళు, ఈ 3 నెలలకు కనీసం 450 హైయెస్ట్ కావాల్సినటువంటి బిల్లు, 1200 1500 1600 ఈ రకమైనటువంటి బిల్స్ ఈరోజు గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ చాలా ప్లేసెస్లో ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు అసలే కోవిడ్ సందర్భంగా వృత్తులు లేక ఉద్యోగాలు లేక లేకుంటే ఏ రకమైనటువంటి వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి కరెంటు బిల్లులను చాలా ఎక్కువ పెట్టడము నిజంగా చాలా ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తున్నది.
చివరికి की కోవిడ్ పేరు మీద కూడా కేసీఆర్ ప్రభుత్వం సామాన్య ప్రజల్ని యొక్క కరెంట్ బిల్లుల పేరు మీద దోపిడీ చేయడం జరుగుతుందో దీన్ని మేము పార్టీ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది। ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో యొక్క అక్రమ కరెంట్ బిల్లుల వసూలు ఏమవుతున్నాయో ఈ వసూలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ధర్నా కార్యక్రమాలు అంతట చేపట్టడం జరిగింది। చాలా పరిమితమైనటువంటి సంఖ్యతో చాలా కొద్ది సంఖ్యతో ఈ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ మేము చేశాం। దీని మీడియా ద్వారా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిద్రను వదిలించడం కోసం ఈ అక్రమ వసూళ్లను తగ్గించడం కోసం ఈ యొక్క చర్యను భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది। దీంట్లో గనుక ఏదైనా కారణం వలన ఇంత పెద్ద బిల్లులు వేసి ఏదైనా కారణంలో లేటుగా కడితే మళ్ళీ దానికి విపరీతమైనటువంటి ఫైన్స్ వేయడం ఇది మరి అన్యాయమైనటువంటి అంశం। వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎట్లయితే బిల్స్ వచ్చాయో అదే రేషియో తీసుకొని బిల్స్ తీసుకోవాల తప్ప ఎక్స్ట్రా ఏదైతే బిల్స్ వచ్చాయో వాటిని వెంటనే విత్డ్రా చేయాలా అటువంటి అక్రమ వసూళ్లను వెంటనే ఆపాలా ఈ యొక్క దోపిడీని రాష్ట్ర ప్రజలు సహించేది లేదు అనే విషయాన్ని మేము ప్రజల ఈ యొక్క మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం। ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు దీంట్లో ఇన్వాల్వ్ కావాలా జెన్కో ప్రభాకర్ రావు గారు దీంట్లో ఇన్వాల్వ్ కావాలా ఇన్వాల్వ్ అయి ఈ అక్రమ వసూళ్లను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఆపాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నది। జగిత్యాలలో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము చాలా శాంతియుతంగా ఒక 8 మంది మాత్రమే కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మేము ఎస్సీ ఆఫీస్ ముందు ప్రొటెస్ట్ చేస్తామని చెప్తే మమ్మల్ని అక్కడ కార్యక్రమం చేయకి లేకుండా ఇక్కడ పోలీసులు మమ్మల్ని అందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లకి తీసుకురావడం జరిగింది। ఇటువంటి అక్రమ అరెస్టులను మేము వ్యతిరేకిస్తున్నాం। మేము ఏ రకమైన ధర్నా చేయలేదు ఏ రకమైనటువంటి రాస్తారోపణ చేయలేదు ఏ రకమైన ట్రాఫిక్ మేము అడ్డం కలిగించలేదు। కేవలం ఎస్సీ ఆఫీస్ ముందుండి విషయాన్ని ప్రజల దృష్టికి లేకుంటే మీడియా దృష్టికి తీసుకురావడం కోసం తప్ప ఈ కార్యక్రమం వేరే రకంగా ఏ రకమైన యాక్టివిటీ లేదు। అయినా పోలీసు ప్రెజర్ చెప్పి పోలీసు రాజ్యం ఈ రకమైన అరెస్టులు చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం। దీనికి కేసీఆర్ గారు తగినటువంటి ఫలితాన్ని వారు తప్పకుండా అనుభవిస్తారు అనే విషయాన్ని మేము కేసీఆర్ గారికి గుర్తు చేస్తాం।